అని పవన్ కళ్యాణ్ చిరంజీవి నేను అడిగానని బొమ్మలు గ్రాఫిక్స్ ఫోటోలు పెట్టి పెట్టారు అప్పుడు. అయితే బాధపడ్డాను చూసి నమ్మేస్తారేమో విశ్వాసాన్ని మళ్ళీ ధైర్యం చెప్పారు అందరు అమ్మ ఇట్లా మీ మీద బ్యాడ్గా మాట్లాడుతున్నారు. నేను నాకు మెసేజ్ పెట్టడం కూడా రాజరాయన ఫోటోలు ఈ ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకొని అన్ని చోట్లకి వెళ్ళిపో ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఆయన. అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంత చీప్ కామెంట్ చేస్తే నమ్మేస్తారా? నమ్మితే వాళ్ళు చిరంజీవి అవుతారా? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఆర్టిస్ట్గా కానీ మారు. నాకు చిరంజీవి ఎప్పటి నుంచో తెలుసు, ఛాలెంజీలో చేశాను నేను ఆయనతో. చిరంజీవితో 5-6 సినిమాలు యాక్ట్ చేసి అప్పుడు తెలుసు నాకు. ఒకటి ఏంటంటే చిరంజీవి గారు మారిపోయారు మానసికంగా, ఆర్థికంగా కాదు, ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టినా అని నా ఊహకి నేను అనుకుంటున్నా. ప్రతి వాళ్ళు ఏదో ఒక టైం ఏదో ఒకటి జరుగుతుంది, ఇదిగో అబ్బాయి అలా ఉన్నాడా, ఎప్పుడు ఏదో తింటాడు ఒకటి ఒక షాక్ వస్తుంది తగ్గిమని వెంటారు. ఎవరికైనా సరే మారుతారు, మీకు ఎంత అహంకారం ఉన్నా ఎంత జన ఒక ఇన్సిడెన్స్ ఏదన్నా ఒకటి జరిగితే తగ్గిమని మార్పు వస్తుంది వాళ్ళలో ఎవరికైనా సరే కాదంటారా? అలాగే చిరంజీవి గారు కోవిడ్ వచ్చిన తర్వాత ఎంతోమంది అనాథలు ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడటం చూసి ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఆయన పరివర్తన చూశాక ఆయన మానసికంగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా పరిపూర్ణమైన క్షమాగుణం దయాగుణం ధర్మగుణం ఇవన్నీ కూడా ఆయన వచ్చి చేరాయి. ఒక యాక్టింగ్ గుణమే కాకుండా ఆయన అంతకుముందు గొప్ప యాక్టింగ్ గొప్ప డైరెక్టర్ గొప్ప నిర్మాత గొప్ప ప్రొడ్యూస్ గొప్ప చార్మిషన్ కింగ్ హీరో. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆయన క్షమాగుణం దయాగుణం ధర్మగుణం అన్నీ కనపడలేదు.